హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ కాజు మసాలా అన్నమాట. ఈ కాజు మసాలాని ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ముందుగా 1 కప్పు కాజును తీసుకోవాలి. ఈ విధంగా కాజును తీసుకోవాలి. అలాగే దీనికి మసాలా కోసం 1 బౌల్ తీసుకొని బౌల్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. మన కారం చూసుకుని 1 స్పూన్ వరకు కారం, కొంచెం చాట్ మసాలా, కొంచెం 1/2 స్పూన్ వరకు ధనియా పౌడరు, అలాగే వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడాను బాగా కలిపి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 స్పూన్ వరకు కూడాను నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకుని కాజును ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. నెయ్యి బాగా వేడయ్యాక కాజును వేసి ఫ్రై చేసుకోవాలి. మనము సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం కలర్ రావాలి. ఈ విధంగా కలరు వస్తేనే టేస్ట్ బాగుంటాయి. ఈ విధంగా అంత కూడాను కలర్ వచ్చాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదా, మసాలాని కొంచెం ఒకేసారి కాకుండాను కొంచెం వేసుకోవాలి. 1-2 నిమిషాల వరకు కూడాను ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు అన్నీ వేసిన తర్వాత 1-2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుని మసాలాలు మాడకుండాను చూసుకోవాలి. మనకి మాడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా అంత కూడాను కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కాజుకి మసాలా అంత బాగా పట్టాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలా కాజుని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టంగానే తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.